హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత పేరే వినిపిస్తోంది. యశోద సక్సెస్ని ఆమె అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ మూవీ ఎలా ఉంది, ఆ వివరాలు ఏంటి అనేది చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్ సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఆమె నటించిన యశోద మూవీ ఈరోజు రిలీజ్ అయింది. దాంతో థియేటర్ల వద్ద భారీగా సమంత కటౌట్లని అభిమానులు ఏర్పాటు చేశారు. 3 ఏళ్ల క్రితం ఓ బేబీ సినిమా టైంలోనూ సమంతని ఇలానే కటౌట్లని అభిమానులు ఏర్పాటు చేయడం విశేషం. ఇలానే యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్, బీజిఎం చాలా బాగా కుదిరాయట యశోద సినిమాలో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని, సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో కట్టిపడేసినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో సపోర్టింగ్ రోల్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కూడా తమ పరిధి మేరకు చాలా బాగా నటించినట్టు నెటిజన్లు కితాబులిస్తున్నారు. మరి ముఖ్యంగా మణి శర్మ అందించిన బీజిఎం మూవీని మరో లెవెల్కి తీసుకెళ్లిందట. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సమంత అభిమానులు ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సమంత తాను గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెకి అండగా నిలిచిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సమంత షూటింగ్లో చూపిన తెగువాని బద్దతకి యశోద మూవీ హిట్ కావాలని వాళ్ళు ఆకాంక్షించారు. అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా సమంతకి ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.